మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అమలాపాల్ న్యూడ్గా కనిపించే అందరినీ షాక్కి గురి చేసింది. ఇద్దరు అమ్మాయిలు, నాయక్, అలాగే జెండాపై కపిరాజు లాంటి చిత్రాలన్నింటిలోనూ ఆమె నటించింది. తమిళంలో అడే సినిమాలో కూడా నటిస్తోంది. తెలుగులో ఈ సినిమాని ఆమె అనే పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ఒక టీజర్ని చూస్తే నిజంగానే అందరూ షాక్కి గురయ్యారు. దీనిలో పూర్తిగా న్యూడ్ లుక్తో ఆమె దర్శనమివ్వడం అందరినీ షాక్కి గురి చేసింది. ఈ టీజర్ని చూస్తే అది ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా టీజర్ని అమలాపాల్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. అలాగే ఈ టీజర్ని నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ రిలీజ్ చేశారు. రత్నకుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. వీ స్టూడియోస్ దీనిని ప్రొడ్యూస్ చేసింది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. అడే సినిమాకి సెన్సార్ బోర్డ్ కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. టీజర్ ఆరంభంలో తన కుమార్తె కనిపించలేదని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. తాను ఫోన్ చేసినప్పుడు తాగుందని చెప్తుంది. పోలీసులు వెతుక్కుంటూ ఆమెను వెళ్తారు. కామిని అనే పాత్రలో నటించిన అమలాపాల్ ఓ క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కుతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి అడే టీజర్ అందరినీ కూడా అట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా ఛాలెంజింగ్ రోల్లో అలా న్యూడిటీతో అమలాపాల్ యాక్ట్ చేయడానికి కూడా బలమైన కారణాలే ఉండి ఉండొచ్చు అంటున్నారు కాలీవుడ్, బాలీవుడ్, అలాగే టాలీవుడ్ వర్గాలు. ఎంతైనా ఇలా యాక్ట్ చేయాలంటే డేరింగ్ ఉండాలి. అలాంటి డేర్నెస్ అమలాపాల్ చూపించింది అంటూ పలువురు ఈ టీజర్పై తమ అభిప్రాయాన్ని. మరిన్ని అప్డేట్స్కి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.